విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్ళు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. నిజం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల కొంతమందికి కళ్ళుంటాయి కానీ చూడలేరు, చెవులుంటాయి కానీ వినలేరు. అలాంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను పర్టికులర్గా ఈ లెక్కలన్నీ మళ్ళీ మీతో చెప్పడం జరుగుతుంది. సుమారుగా 42 డ్రోన్స్ తిరుగుతున్నాయి. అందులో దగ్గర 123,751 ఫుడ్ ప్యాకెట్స్ డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే హోటల్లోని ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒకరోజు ఉంటారు, ఏరియల్ సర్వే చేసుకుంటారు, పర్యవేక్షించుకుంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తు అయితే, ఎవరైతే 5 రోజుల కింద 6 రోజులుగా కూడా నీటిలోనే మగ్గిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగానూ భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు, మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లోని నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం ఒక ఎత్తు. పండగలను కూడా పక్కన పెట్టి, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈరోజు గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి. ఇది గమనిస్తున్న వాళ్ళు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు, ఆల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్గా చేసుకొని అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈరోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి లేని ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబులు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకండి మాట మాట్లాడుతున్నానంటే, ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు. దాతలందరూ ముందుకొస్తున్నారు, సిగ్గుపడాలి. చిన్న పిల్లలు కిడ్డీ వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే, చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు.
కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోడం అన్నది కూడా కాకతాళీయమే, ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడ నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా చూసుకుంటే ఒకరోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే, ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లారిటీగా క్లియర్గా ఎలా జరుగుతుంది.